హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టీఎస్పీఎస్సి నుండి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఒకటి గ్రూప్ వన్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు టీఎస్పీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో ఈ టూ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఈ రోజుతో లాస్ట్ డేట్ అయితే ఉంది అయితే ఈ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ టీఎస్పీఎస్సి అఫీషియల్గా ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ డేట్ని మనకి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు ఎక్స్టెండ్ చేసినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో చాలా ఏరియాస్లో రెయిన్స్ ఉండడం వల్ల సో దీనివల్ల చాలామంది ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎడిట్ చేసుకోలేక చేసుకోలేక ఉన్నారని చెప్పేసి కంప్లైంట్స్ వెళ్లడంతో దీనికి సంబంధించి ఎడిట్ ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేసినట్లు టీఎస్పిఎస్సి అఫీషియల్గా వెబ్ నోట్ని రిలీజ్ చేసింది కాబట్టి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారు ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి యొక్క ఫెసిలిటీని ఈ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇదే ఇన్ఫర్మేషన్ మనకి పలు న్యూస్ ఛానల్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా రావడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకి సంబంధించి ఇచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్ని ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఎక్స్టెండ్ చేసినట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వేటి న్యూస్లో మెన్షన్ చేశారు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి దరఖాస్తుల సవరణ గడువు పెంపు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనితో పాటు ఐపీఎంలో ఇరవై నాలుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పిఎస్సి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడే మనకి టు న్యూస్లో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ టీఎస్పిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో చూస్తే ఇంకా నోటిఫికేషన్ అప్డేట్ అయితే చేయలేదు సో ఇరవై నాలుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఐపీఎంలో ఇరవై నాలుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై ఆరో తేదీ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఒకసారి టీఎస్పిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి వెబ్సైట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఇందులో చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేటువంటి యొక్క సెక్షన్లో కానీ లేదా న్యూ అని చెప్పేసి ఇక్కడ ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ మనకి గ్రూప్ వన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఎక్స్టెండ్ చేసినటువంటి వెబ్ నోట్ మాత్రమే ఉంది మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారు అని చెప్పేసి టీఎస్పిఎస్సికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇంకా మనకి ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు ఇక్కడ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినా కూడా మనకి ప్రీవియస్గా టీఎస్పీఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషనే అప్డేట్లో ఉంది సో కొత్తగా రిలీజ్ చేశారు అని చెప్పేసి మనకి వెయిట్ న్యూస్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంకా అప్డేట్ కాలేదు మనకి ఫ్యూ అవర్స్లో అప్డేట్ చేయొచ్చు సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా సపరేట్ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో న్యూస్ న్యూస్లో మనకి మాక్సిమం అన్ని కూడా జెన్యున్గానే ఉంటాయి కాబట్టి సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్